దీన్ని గమనించిన మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణలోని 26 జిల్లాల్లో 8,50,000 ఎకరాల్లో పామాయిల్ పెట్టాలని మనం ఒక భగీరథమైనటువంటి ప్రయత్నం స్టార్ట్ చేసాం. ఈ 8,50,000 ఎకరాల్లో మన సిద్దిపేట జిల్లాలో కూడా ఒక 50,000 ఎకరాలు పామాయిల్ పెడదామని చెప్పి మన ప్రయత్నం ప్రారంభమైంది. మొక్కలు దొక్కలు ఇప్పుడు పెడదామంటే నేను రామకృష్ణారెడ్డి గారిని మా రామలక్ష్మిని మా ఎండి సురేందర్ను పట్టుకొని ఎక్కడనో ఛత్తీస్గఢ్లో కొన్ని అశరావుపేటలో కొన్ని మంచిర్యాలలో కొన్ని యాడాడ దొరికితే ఆడాడికెళ్ళి మొక్కలు తెప్పించుకుంటా దీన్ని పెట్టించే కార్యక్రమం స్టార్ట్ చేసినాం. అంటే ఏమవుతుందంటే కొద్ది మంది ముందు పెట్టుకుంటే వాళ్ళని చూసి మిగతా వాళ్ళు లైన్లో పడతారు. ఇవాళ మేము ఊర్లలోకి పోతే వెనకట తెలంగాణలో వ్యవసాయం అంటే ఎట్లుంటుందంటే కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. ఏ ఊరికి పోయినా రైతులు మమ్మల్ని ఒక ట్రాన్స్ఫార్మర్ ఇప్పియవా ఒక సబ్స్టేషన్ పెట్టియవా అని అడుగుతారు ఎమ్మెల్యేను. ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి ఉందా? మోటార్ గాలు లేదు, ట్రాన్స్ఫార్మర్ బేలు లేదు, ఫుల్ కరెంటు బాయి కాడ బోర్ కాడ, దాని సోపతికి కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి. ఇక ఏం డోకా లేదు, బోర్ ఎండేది లేదు, బాయి తంగేది లేదు, ఫుల్ నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఊళ్ళలో పోతే మమ్మల్ని ఏమడుతురు సారు, జరగ కోతులు పట్టి పందులు కొట్టి గిరి ఆడుతురు, ఇక పందులం కొట్టి కోతులం పట్టి ఎమ్మెల్యే పని గడికొచ్చింది. వెనకడ ఎమ్మెల్యేని ఏమడుగుతుంది అంటే అరే నీళ్ళు వస్తలు, ఎప్పుడు కాళేశ్వరం నీళ్ళు వస్తాయి, గోదావరి నీళ్ళు తెప్పియమందరు, లేదా ఒక ట్రాన్స్ఫార్మర్ ఇప్పియమందరు, ఒక సబ్స్టేషన్ పెట్టియమందరు. ఇప్పుడు ఏమైపోయినాయి, ఎరువు బస్తాలు దొరుకుతలు, ఏం సంగతి అని గవర్నమెంట్ మీద లొల్లి పెడుదురు. మార్కెట్లో ధర రాకపోతే కుర్చీలు వలుగుతుండే, అద్దాలు వలుగుతుండే మార్కెట్ యార్డ్లో. ఇప్పుడు మార్కెట్లో ధరకు తిప్పలు లేదు, ఎరువులకు అసలే ఇబ్బంది లేదు, నకిలీ విత్తనాలకు ఇబ్బంది లేదు, నీళ్లకు ఇబ్బంది లేదు, కరెంటుకి ఇబ్బంది లేదు. వెనకటి ఇంకోటి అడుగుతారు అప్పుడప్పుడు, బ్యాంక్ లోన్ లోన్ ఇస్తలేడు సార్, జర మాట్లాడు బ్యాంక్ లోన్కి అందరు. క్రాప్ లోన్ ఏమంటే మల్ల నెలరా అంటుండు, దసరా పండుగ వెళ్ళాక రమ్మంటుండు, క్రాప్ లోన్ అందుతలేదు. కానీ ఆ బ్యాంకుల ముందు ధర్నా చేద్దరు క్రాప్ లోన్ ఏమని, బ్యాంకు వాళ్ళకి ఎమ్మెల్యేలతో ఫోన్ చేపిద్దరు, మాకు జిల్లా బ్యాంకర్ల సమావేశం అయితే మేము అలా లొల్లి పెడదాం, పలాని యూనియన్ బ్యాంకు వాళ్ళు అసలే లోన్ ఇస్తలేరు, పలాని మంజీరా బ్యాంకు వాళ్ళు రైతులను ఇబ్బంది పెడుతున్నారు లోన్ ఏమంటే అని అడుగుదాం. ఇప్పుడు ఆ తిప్పలు కూడా తప్పింది, బ్యాంకుకు పోయేది లేదు, వడ్డీ వ్యాపారి ఇంటికి పోయేది లేదు. మనం కాలం కాకముందే, చినుకు వడకముందే, ఇత్తనం పెట్టకముందే రైతు బంధు పైసలు బ్యాంకులో లేవట కేసీఆర్ అన్ని వచ్చినాయి. ఇక ఏమడుగుతారు అంటే పందులు కొట్టమంటారు, ఇక కోతులు కొట్టమంటారు. నేనేమంటున్నా పందులు అంటే మా కొట్టిస్తాం. ఇప్పుడు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు, అడవి పందులు ఎక్కడనుంటే అటవీ శాఖ అధికారులకు చెప్పిండు, రైతులకు ఇబ్బంది కాకుండా పందులను కొట్టమని చెప్పిండు. మరి కోతులు ఏం చేయాలి? కోతులే దేవుడే, అవి మనం దేవుళం అనుకుంటాం, వాటిని నమ్ముతాం మనం, వాటిని అయితే సంప్రదాయ అవి ఒక్క ఈదుడు ఇదే ఏడాదికి 3 ఈతలు ఇస్తాయి, వాటిని ఏం చేయాలో అర్థమైతలేదు. మరి అందుకే ఏమంటున్నా అంటే సరే దానికి కూడా ఉపాయం చేస్తున్నాం, ఎట్లా మరి వాటి దొరకవాటుడా, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుడా, ఏం చేయాలని చూస్తున్నాం. ఇక తొవ్వ ఎత్తుకుతున్నాం, ఇంకా తొవ్వ దొరకాలి. ఇక అయితే మరి ఆపరేషన్ చేస్తే కూడా మళ్ళీ దేనికి ఆపరేషన్ అయిందో దేనికి కాలేదో, అవి ఎట్లా గుర్తుపట్టుడు వాటిని, అవి ఎట్లా దొరకు గుర్తుపట్టుడు ఎట్లా అంటే మనం ముఖానికి వెనకట పచ్చబొట్టు కొడుతురు చూడు, దాని ముఖానికి ఒక పచ్చబొట్టు ఊడవాలి. ఇక ఆపరేషన్ చేయాలో పచ్చబొట్టు కూడా విడిచిపెట్టి ఇది అయిపోయింది దీని కేసు అని ఇంకోటి పట్టాలి. ఇక అది ఇదేందనట్టు ఇప్పుడు అట్లా ఆలోచించే పరిస్థితి వచ్చింది కోతల గురించి. బట్ అయినా చూద్దాం. అందుకే ఇప్పుడు నేనేమంటున్నా, కోతల బాధ లేదు, ఈ పందుల బాధ లేదు, ఈ పామాయిల్ పెట్టుకుంటే ఏ లొల్లి లేదు కదా. గవర్నమెంటే పెట్టుబడి ఇచ్చే, ఆదాయం ఎక్కువ ఉండే, కొనేది గ్యారంటీ ఉండే. ఇప్పుడు ఇది వేరే పంట అంటే ఇంకా ముందు అయితే తినేది ఆగుతా, అదే మనిషి ఉన్నంత కాలం తినేది పెరుగుడేనే, నూనె తప్పనే తప్పది. అందువల్ల దీనికి డోకా లేని పంట ఇది. దేశం మీద 70 లక్షల ఎకరాలు కనబడుతుంది ఇంకా. అంటే మనం తెలంగాణలో సుధరాయించుకుంటే మనం ములుగోళ్ళం, మన సిద్దిపేట వాళ్ళం, ఎంత ఎక్కువ పెడితే అంత మంచుకుంటుంది. అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు బాలరెడ్డి జర ఈడ పెద్ద మనిషి కనుక ఉపాయం చేసిండు, అందరు సర్పంచులు ఎంపీడీసీలు పెట్టాలి. ఇప్పుడు మా కొట్టాల సర్పంచ్ ఉన్నాడు మా సేటు, ఇటువే వెనకకి చేరినా ముంగడికి వెళ్ళి వెనకకి వచ్చినవేమే, వెనక కూర్చుంటే కనబడకుండా అవుతావు, ముంగటుంటే మంచి కనబడతావు. మా గణేష్ సేట్ని ఏమంటున్నావు 20 ఎకరాలు పెట్టాలి, మా అర్జున్ గౌడ 10 ఎకరాలు పెట్టాలి. మీరు లీడర్లు సర్పంచులు ఎంపీటీసీలు మీరు పెడితే ఏమైందంటే రైతులకు నమ్మకం కుదిరి వాళ్ళు కూడా మన దారిలో బాగో అర్జున్ గౌడ్ పెట్టినట్టు ఉత్తరనే పెట్టాడా, ఈయన హిక్మత్ మంచినా, జడ్పీడీసీ ఉత్తరనే గెలిచిండా, అంటే ఆయనకి ఇంత పతారం ఉన్నది కదా. అంటే జడ్పీడీసీ గారే పెట్టిండంటే ఈ పంటతో లాభం అవుతుందని ఇంకో 10 మంది రైతులు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. నా ప్రయత్నం ఏముంటుంది, మనకి ఏముంటుంది ప్రభుత్వానికి, రైతుకి ఇంత లాభం రావాలి. మన కేసీఆర్ తనలాంటి ఏముంటుంది, రైతు బాగుపడాలనే ఆలోచన ఉంటుంది. మనం డిమాండ్ ఉన్న పంటలు పండిస్తే రైతుకు బాగా మేలు జరుగుతుంది. అందుకే గవర్నమెంట్ భారమైన
ఇవాళ సబ్సిడీ ఇస్తామంటున్నాం డ్రిప్పు, మళ్ళీ తీసుకు మొదటిసారి తీసుకున్నా రెండోసారి ఇస్తాం పామ్ ఆయిల్ తోటకు అంటున్నాం. 12.5 ఎకరాల దాకా ఇస్తామంటున్నాం, 43,000 ఎకరాలకు ధర పెంచినాం సరిపోతలేదంటే. సో డ్రిప్పు సబ్సిడీ మీద ఇచ్చి ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఎన్నో రోజుల నుంచి అడిగినాం, దేనికి కాలే కానీ పామ్ ఆయిల్ తోటకు మాత్రమే అయింది. పామ్ ఆయిల్ తోటకు వ్యవసాయానికి అనుబంధం అయింది. ఎట్లా అనుబంధమైందంటే, రైతులు మీ పొలంలో మీరు పనిచేసుకుంటే కూడా ఈ ఎకరానికి 41,236 రూపాయలు వస్తాయి ఈ 3 ఏళ్ళల్లో మీ పొలంలో మీరు పనిచేసుకుంటే. అందువల్ల ఇది మంచిగా ఉంటుంది కదా. అండ్ ఇంకోటి అంతర్ పంట కూడా చేయొచ్చు. పామ్ ఆయిల్ పెట్టిన తర్వాత అరే 3 ఏళ్ళ దాకా ఏం రాదని ఏం లేదు, మంచిగా పత్తి పెట్టు, పల్లి పెట్టు, పెసర పెట్టు, అన్ని రకాల అంతర పంటలు చేసుకోవచ్చు. 3 ఏళ్ళు అంతర పంట తీసుకోవచ్చు. 3.5 ఏళ్ళ తర్వాత దీని ఖాతా దీనికి స్టార్ట్ అవుతుంది. అది పెరిగిన తర్వాత ఏది 4 ఏళ్ళకు పామ్ ఆయిల్ తోట మీకు దాని గింజలు వచ్చుడు స్టార్ట్ అయిన తర్వాత, గెలలు వచ్చుడు స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ అప్పుడు కూడా అంతర్ పంటలు వేసుకోవచ్చు. ఈ కాఫీ తోటలు, చాక్లెట్ వస్తుంది, వాళ్ళు చాక్లెట్ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలో కొనుక్కపోతారు, కాఫీ తోటలు పెట్టుకోవచ్చు, మిరియాల చెట్లు పెట్టుకోవచ్చు. ఇంకేం పెడతారే, కోకో, అదే కాఫీదే కోకో, కోకో మిరియాలు తమలపాకులు ఇట్లాంటివన్నీ పెట్టింది వాళ్ళు అక్కడ. సో మళ్ళీ అప్పుడు కూడా అంతర్ పంటలు వస్తాయి. మక్క వక్క పోక చెక్క వక్కలు, వక్కలు కూడా పెడుతున్నారు. సో అప్పుడు మళ్ళీ అటు పామ్ ఆయిల్ డబ్బులతో పాటు అంతర్ పంట డబ్బులు కూడా తీయచ్చు. అప్పుడు కూడా ఇది ఆల్రెడీ అక్కడ తీస్తున్నారు. మీరు ఎప్పుడు పోతామంటే, ఒకసారి ఇప్పుడు కరోనా ఉందని మొన్నటిదాకా పంపలే, 4-5 బస్సులు పెట్టి అశ్వరావుపేటకు మిమ్మల్ని పంపిస్తాం. మా వ్యవసాయ శాఖ అధికారులు మీ దగ్గరికి వచ్చి రాసుకుంటారు ఎవరెవరు పోతారో, మీరు పేర్లు చెప్పండి, మీ అందరిని అక్కడికి పంపిస్తాం. పోయి చూసి వచ్చి అక్కడ రైతులతో మాట్లాడి వాళ్ళ అనుభవాలు తెలుసుకొని వాళ్ళు ఎట్లా బాగుపడుతున్నారో మీరు తెలుసుకుంటే మీరు ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. ఉత్సాహవంతులైనటువంటి రైతులను లిస్టు తయారు చేయండి, ఓ 10-20 బస్సులు పెట్టి తోలిస్తాము, 400-500 మంది పోయిరండి మీరు, ఓ 500 మందిని తోలిస్తాం. ఎవరెవరు పోతాం అనుకుంటారో మీరు అందరు పేర్లు రాస్తే మీ అందరిని అక్కడికి పంపించి ఎక్స్పోజర్ ట్రిప్ కోసం పంపిస్తాం. చూసి వస్తే ఇంకా కూడా మీకు నమ్మకం కలుగుతుంది. నేను ఆల్రెడీ మా దగ్గర నంగునూరు మండలం అని ఉంటుంది, 100 ఎకరాలు పెట్టాం, ఇప్పటికే 100 ఎకరాలు ప్లాంటేషన్ అయిపోయింది. ఇవాళ ఫస్ట్ టైం ములుగులో మా బాలరెడ్డి 10 ఎకరాలు పెడితే మొదటి మొక్క పెట్టి స్టార్ట్ చేసినాం. బాలరెడ్డి గారు రైతు గారి పొలంలో 10 ఎకరాలు పెట్టాం ఇవాళ. ఇది బెస్ట్ పంట ఇక. సో ఇది కొంత మీరు స్టార్ట్ చేయండి, ముందు దశలో మీరు అందుకోండి. వాస్తవంగా ఇప్పుడు 50,000 ఎకరాలు పెడతామని ముందుకు వస్తే ఇతనం లేదు, కష్టం మీద ఇప్పుడు ఒక 3,000 ఎకరాలకు సంపాదించిన ఆడ ఈడ ఎదుర్కొంటే ఓ 3-4 వేల ఎకరాలకు ఇప్పుడు సిద్దిపేటలో ఇతనం తయారున్నది. ఈ 3-4 వేలు మా రామలక్ష్మమ్మ ఎవరు మొదలు వస్తే వాళ్ళకి ఇచ్చేస్తా అంటుంది. ఫస్ట్ కమ్ ఫస్ట్, ఎవరు దరఖాస్తు పెట్టి నేను తయారున్నా అని గుంతలు తీస్తే షెట్లు పంపుతుంది. గుంతలకు కూడా ఈజీఎస్లో పైసలు ఇచ్చుడే ఫ్రీ. ఎవరు గుంతలు తీస్తే వాళ్ళ పొలంలో చెట్లు దించి డ్రిప్ వస్తుంది, డ్రిప్ వచ్చిన తెల్లారి చెట్లు వస్తాయి. సో మరి మీరు ముందుకు రండి, ఈ అవకాశాన్ని అన్ని గ్రామాల్లో రైతుల్ని చైతన్యపరిచి దీన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుతా ఉన్నాం. లాస్ట్ మాట, వరి వెదసాగు పద్ధతి చేస్తుందా? వరి వెదసాగు పద్ధతి ఇప్పుడు బాలరెడ్డి కూడా డ్రమ్ సీడర్ పెట్టి ఇక్కడ వేపించిండ్రు, ఇండ్ల 10,000 రూపాయలు రైతుకు ఆదా అయితాయి. వరి వెదసాగు పద్ధతుల్లో బాగా రైతుకు మేలు జరుగుతుంది. ఇవాళ సిద్దిపేట జిల్లాలో మనము 25% ఈ సంవత్సరం వరి పండించేటువంటి రైతులు వెదసాగులోనే పండించాలని ఒక లక్ష్యంగా తీసుకొని మనం ముందుకు పోతా ఉన్నాం. అంటే నారుమడి తయారు చేయడము, నారు పోయడము, నారు పీకడము, నాట్లు వేయడము, కలుపు తీయడము, ఇవన్నీ కలిపితే 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది రైతుకు. దాదాపు 8-10 వేల రూపాయల ఖర్చు తగ్గుతుంది వెదజల్లే పద్ధతిలో. విత్తనం కూడా తక్కువ పడుతుంది. నారు పోసే పద్ధతిలో 25 కిలోల ఇత్తనం పడితే ఇందులో 10-15 కిలోల ఇత్తనమే పడుతుంది. రెండవది పంట కూడా 15 రోజుల ముందే వస్తుంది. మూడవది పంట 2-3 క్వింటాలు ఎక్కువ పండుతుంది. పంట ఎక్కువ పండుతుంది, 15 రోజుల ముందే తక్కువ వస్తుంది, విత్తనం తక్కువ పడుతుంది, మరి ఈ నాట్లేసేటువంటి కూళ్ళు కూడా మనకు తప్పుతాయి. ఇన్ని లాభాలు ఉన్నాయి కనుక రైతులను ప్రోత్సహించి వరి వెదజల్లే పద్ధతిని బాగా ప్రోత్సహిస్తున్నాం. ఈ కలుపు మందు వచ్చింది, కొత్త రకం మంచి కలుపు మందులు వచ్చినాయి. ఈ మందు కొడితే ఇక కలుపు కూడా వస్తలేదు. అందువల్ల దీన్ని మీరు అందరు కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రయోగాత్మకంగా ఈ సంవత్సరం వానకాలం కనీసం ఒక 40-50 మంది రైతులతో వెదసాగు పద్ధతుల్లో మీరు ప్రయత్నం చేయండి.
వానకాలం మంచిగా వచ్చింది అనుకో, వాళ్ళని చూసి ఆటోమేటిక్ యాసంగి నూరు అవుతారు. యాసంగి నూరు అయితే మలతాపకు 400 అవుతారు. అంటే మొదలు ఒక ప్రయత్నం ప్రారంభం కావాలి. పోయిన సంవత్సరం మన సిద్దిపేట జిల్లాలో 100-150 మంది రైతులు పండించిండ్రు, అందరూ కూడా లాభం వచ్చింది. ఆ రైతులను చూసి ఆయా గ్రామాల్లో ఆల్రెడీ పెరిగింది. మీ గ్రామాల్లో కూడా వరి వెద సాగు పద్ధతిని బాగా ప్రోత్సహించాలని మా రైతు సోదరులను, వ్యవసాయ శాఖ అధికారులను, ప్రజాప్రతినిధులందరినీ కూడా కోరుకుంటూ జై తెలంగాణ.